అభివృద్ధి చేసింది మీరా విశ్వనగరంగా మార్చిరా చెప్పుకుంటే ఇజ్జత్ పోతది ఈ నిన్న మొన్న అడ్వర్టైజ్‌మెంట్లు చూసిరా పేపర్లలో హైదరాబాద్ ను విశ్వనగరం చేసినాం హైదరాబాద్ డల్లాస్ అయిపోయింది హైదరాబాద్ లో ఇది వచ్చింది హైదరాబాద్ లో అది వచ్చింది ఏమొచ్చిందనే చూద్దాం ఒకసారి హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఎవరు తామే చేశామంటూ అయ్యా కొడుకుల ఆరాటం 2014 ముందే నిజమైన అభివృద్ధి 9.5 ఏళ్లలో డెవలప్‌మెంట్ శూన్యం చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టు తీసుకురాలే పేరు పెర్మాన్లది ఆరగింప అయ్యగారిది నాలుగు పిట్టగోడలు కట్టి డంబాచారం రూపురేఖలు మార్చామంటూ అయ్యా కొడుకుల ప్రచారం యాడ్స్ పేరుతో కోట్లల్లో ప్రజాధనం వృధా వాళ్ళు అభివృద్ధి చేస్తే అయ్యా కొడుకులు అమ్ముకుంటారు 2-3 రోజుల్లోనే యాడ్స్ కు 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అడ్వర్టైజ్‌మెంట్ ఇలా భజనకు గత 2-3 రోజులుగా ప్రధాన పత్రికల్లో ఇదే మన తెలంగాణ అంటూ రెండు ఫుల్ పేజీల యాడ్స్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న వ్యయం అక్షరాల 12 కోట్లకు పైమాటే మహానగరాన్ని విశ్వనగరంగా మార్చామంటూ తాటికాయంత అక్షరాలు ఫోటోలతో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ డంబాచారానికి దిగారు ఒక్క పత్రికలోనే కాదండో ఈ మహానగరంలో ఎటు తల దిప్పినా భారీ ఓటింగ్లు మెట్రో పిల్లర్లపై ఈ తరహా ప్రచారం కనిపిస్తుంది నిజంగా హైదరాబాద్ హాలత్ మారినుంటే ప్రజలే ఓట్లేస్తారు కదా మళ్ళీ ప్రచారం చేసుకుంటే ఎందుకు దానికి ప్రచారాలు అంటే ఒక నెలల మా దగ్గర 10 మంది మంత్రులు వచ్చిండ్రు కేటీఆర్ వచ్చిండ్రు ఇవాల ప్రచారం తప్ప ఇంకా వేరే ఏముండయిగ భారీ ఓటింగ్ లో మెట్రో పిల్లర్లపై ఈ తరహా ప్రచారం కనిపిస్తుంది పేరు పెర్మాన్లది ఆరగింప అయ్యగారిది అన్న చందంగా హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చామనే క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు అయ్యా కొడుకులు మస్తు పైసలు ఖర్చు పెడుతున్నారు అసలు నిజంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఎవరు చెప్పుకుంటుంది ఎవరనే అంశం తాజాగా తెలంగాణ సమాజంలో చర్చకు వస్తుంది అసలు హైదరాబాద్ అభివృద్ధి ఏ ఒక్కరి హయాంలో జరిగింది కాదు దశాబ్దాల తరబడి హైదరాబాద్ అభివృద్ధి చెందుతూ రూపురేఖలు మార్చుకుంటూ వచ్చింది 2014 ముందు తర్వాత హైదరాబాద్ లో పిట్టగోడల నిర్మాణం నాలుగు చిన్న వంతెనలు నిర్మించడం మినహా చెప్పుకోదగ్గ ఏ ఒక్క పెద్ద ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది లేదు ఐటీ అభివృద్ధి మాదాపూర్ ను దాటిందా హైదరాబాద్ మెట్రో రైల్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తదితర నిర్మాణాలన్నీ కాంగ్రెస్ టీడీపీ హయాంలో జరిగినాయి 2014 వరకు ఇక ఏం ఇక చూడురా ఒక మాట శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకసారి శంషాబాద్ కలుపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఏం లేదు అర్జెంట్ ఏం లేదు రైట్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఆ తర్వాత ఈ ఏది సైబర్ సిటీ ఇట్లా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇరా హైదరాబాద్ లో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ గత పార్టీలు గత ప్రభుత్వాలు చేస్తే కేసీఆర్ వచ్చిన తర్వాత చేసింది ఏందయ్యా అంటే ఔటర్ రింగ్ రోడ్ను 7300 కోట్ల కుదబెట్టిండు ఔటర్ రింగ్ రోడ్ను 7300 కుదబెట్టిండు ఈ ఎయిర్పోర్ట్ ఏది సైబర్ సిటీ ఉంది కదా ఈ సైబర్ సిటీకి సంబంధించి 111 జీవో ఎత్తేసిండు 111 జీవో ఎత్తేసి 1 లక్ష ఎకరాల భూములు కేటీ రామారావు బినామీలకు అప్పచెప్పిర్రు హైదరాబాద్ విలువైనటువంటి కోకాపేట గచ్చిబౌలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములను అర్రాసు పెట్టిండు ఇదే కదా ఈయన చేసింది విశ్వనగరంగా మార్చిన అని చెప్తాడు ఎక్కడి ఎక్కడ విశ్వనగరం గుట్ట ఇప్పుడు మొత్తం విశ్వనగరంగా మార్చడం అంటే దోపిడి చేయడం విశ్వనగరమా ఈ మేము చేసింది దోపిడి కాదని చెప్పుకోవడానికి 12 కోట్ల రూపాయల ప్రజల పైసలు తీసుకొచ్చి అడ్వర్టైజ్మెంట్ చేసి హంగామా చేస్తావు 2014 ఇడబెట్టేసాను అయిపోతే తాగిన తర్వాత ఉన్న ఐటీ కంపెనీల అభివృద్ధి మాదాపూర్ గచ్చిబౌలి ఓఆర్ఆర్ దాటి విస్తరించాయా అన్న ప్రశ్నలు లేవనెత్తున్నాయి మహానగరంలో బొటానికల్ పార్కు సంజీవయ్య పార్కు కేబీఆర్ పార్కు వంటి సుందర వనాలు కేసీఆర్ హయాంలో వచ్చాయా రోడ్ల మధ్యలో వంతెనలు వద్ద 4 చెట్లు పెట్టి హైదరాబాద్ లో పచ్చదనం అభివృద్ధి పార్కుల సుందరీకరణ అంటూ గప్పాలు కొట్టడం మీకు ఏమనిపించడం లేదా అంతెందుకు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే వంటి ఒక పెద్ద వంతెన నిర్మించావా కనీసం ఒక ఆర్టీసీ బస్టాండ్ అయినా నిర్మించారో కేసీఆర్ సమాధానం చెప్పాలి హైదరాబాద్ కి చిన్న చిన్న వంతె ఆర్టీసీ బస్టాండ్ నిర్మించకపోగా రాణిగంజ్ డిపో నమ్మిండు హైదరాబాద్ కి చిన్న చిన్న వంతెనలు కట్టి రోడ్ల మీద స్తంభాలకు చైనా లైట్లు పెట్టి టూత్ పాలిష్ చేసి అంతా నేనే చేసా మహానగరాన్ని విశ్వనగరంగా మార్చానంటే నమ్మేవారు లేరు కేసీఆర్ కాక హైదరాబాద్ లో నువ్వు చేసిన పనులు చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ దశాబ్దాల తరబడిగా అభివృద్ధి చెందుకుంటూ వస్తున్న హైదరాబాద్ ను తానొక్కడనే చేశానంటూ గప్పాలు కొట్టుకోవడం సిగ్గు చేయటం చెప్పాలి భారతదేశానికంటే భారతదేశానికి ఎట్లయితే సపరేట్ రైల్వే ఉండేనో హైదరాబాద్ కు సపరేట్ నిజాం రైల్వే ఉండే హైదరాబాద్ కరెన్సీ వేరుండే హైదరాబాద్ లో భారతదేశం అంతా కరెంటు చూడనప్పుడే ఇక్కడ కరెంటు ఉండే దాన్నే ఇప్పుడు అదేదో అంటారు మింట్ కాంపౌండ్ ఆడ కరెంటీ హుస్సేన్ సాగరు
ఈ శర్లు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఇయన్నీ మీరు చేసినారు హుస్సేన్ సాగర్ ను నీళ్ళు ఇట్లా కొబ్బరి నీళ్ళ లేకుండానే తాగారని చెప్పిండు మనకు మురికి ఇప్పుడు అయ్యే నీళ్ళ ఒక బాటిల్ తీసుకొని పంపిస్తా తాగుతావా ఇక 2014 ముందు అస్సలు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి 2014 ముందు వరకు హైదరాబాద్ లో ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 50 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఏర్పాటయ్యాయి అందులో బిహెచ్ఎల్ ఈసిఐఎల్ ఐఐసిటి సిసిఎంబి ఎన్ఎఫ్సి ఎస్ఆర్ఎఫ్ డిఎల్ఆర్సి డిఆర్డిఎల్ డిఆర్డిఓ మిదాని ఇండియన్ ఎయిర్లైన్స్ బిడిఎల్ తదితర సంస్థల పాటు దక్షిణ మధ్య రైల్వే సైతం ఏర్పడింది వల్లభాయ్ పటేల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మెట్రోలాజికల్ సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ సంస్థలు పోస్ట్ ఆఫీసులు సర్వే ఆఫ్ ఇండియా లాంటి భారీ సంస్థలు సైతం వచ్చాయి అంతేకాకుండా పలు యూనివర్సిటీలు 2007 207 రైల్వే స్టేషన్లు నిర్మించారు దీంతో ఆయా సంస్థలు లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా దొరికాయి మరి కేసీఆర్ కాక కొత్తగా హైదరాబాద్కి ఏం సంస్థలను తీసుకొచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పు దీనిపైన జెఎన్టియు హెచ్సియు బిట్స్ నైపర్ నిఫ్ట్ ఐఐటి ట్రిపుల్ ఐటి మౌలానా ఆజాద్ యూనివర్సిటీ ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు 2014 కంటే ముందే వచ్చాయి 9.5 ఏళ్ల పాలనలో కేసీఆర్ హైదరాబాద్కి ఏం తెచ్చాడో ఒక్కటన చెప్పు చంద్రబాబు హయాంలో ఐటి నిర్మాణంతో మరో అడుగు 1990లో ఐటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున పొందుకుంది రోజువారీ 20 లక్షల మంది బయట నుంచి హైదరాబాద్ రావడం పోవడం జరుగుతోంది అనగా 20 లక్షల మంది హైదరాబాద్ లో జీవనం సాగిస్తున్నట్టు అప్పటి లెక్కలు దీనికి తోడు పశ్చిమ బెంగాల్ ఒరిస్సా బీహార్ నుంచి బిల్డింగ్ నిర్మాణ పనులకు లక్షల మంది వచ్చిపోతుంటారు ఇదంతా 2014 ముందు జరిగిన అభివృద్ధి మాత్రమే కానీ సీఎం కేసీఆర్ కాక మాత్రం తన హయాంలోనే డెవలప్మెంట్ జరిగిందంటూ గొప్పలు చెప్తుండు చంద్రబాబు హయాంలో సైబర్ టవర్స్ నిర్మాణంతో హైదరాబాద్ అభివృద్ధిలో కీలక అడుగు అనే చెప్పాలి అప్పుడు జరిగిన ఐటీ రంగ విస్తరణే తప్ప తెలంగాణ ఏర్పడిన 9.5 ఏళ్ల పాలనలో ఏ అభివృద్ధి జరిగింది చిన్న ద్వారా కేటీఆర్ తెలియాలి ఐటీ మంత్రిని అంటూ నిత్యం విదేశాల్లో తిరగడం తప్పితే కొత్త కంపెనీలు వచ్చింది లేదు నిరుద్యోగ యువతకు ఉపాధి దొరికింది లేదు హైదరాబాద్ ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే హైదరాబాద్ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు 1980లోనే మంజీరా నది తాగునీళ్లను సరఫరా చేశారు మీరు బాగా చాలా మంది తెలిసి ఉంటది హైదరాబాద్ పోయిన ఎవరో మంజీరా నీళ్లు పడ్డట్టున్నాయి నీకు తెల్లగైనవు మంజీరా నీళ్ళు అంటుండే అంటే హైదరాబాద్ మంజీరా నీళ్ళు తాగినవు తెల్లగైనవు అంటే ఆ నీళ్లు కూడా అట్లా టేస్ట్ ఉంటుండే ఆ కథ వేరే వ్యవహారం ఉంటుండే మంజీరా నీళ్ళు తాగే నల్లనల్లు వచ్చేటి ఇక మంజీరా నాగార్జున సాగర్ కృష్ణా జలాలను ఫేజ్ 1, 2, 3, 4 తో పాటు గోదావరి నీటిని ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తెచ్చిన ఘనత కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలకు దక్కుతుంది సీఎం కేసీఆర్ కాక మిషన్ భగీరథగా పేరు మార్చి అవే నీటి సరఫరా పైప్ లైన్ల ద్వారా నీటిని తీసుకొచ్చి క్రెడిట్ తన ఖాతాలో వేసుకుని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మాట్లాడితే అయ్యా కొడుకులు ఇద్దరు హైదరాబాద్ ఐటీ రంగాన్ని తామే ఉద్ధరించామన్నట్టుగా చెప్తుంటారు ఇదే నిజమైతే 2004 నుంచి 2014 మధ్య కాలంలో హైదరాబాద్ వచ్చిన ఐటీ కంపెనీలన్నీ 2014 నుంచి 2023 వరకు ఐటీ కంపెనీల పెట్టుబడులు ఎన్నో ఒకసారి లిస్టు బయట పెట్టాలనే డిమాండ్ వినిపిస్తుంది అలా లిస్టు బయట పెడితే వాస్తవాలు బయటకు తెలియడం పక్క కాదా కేసీఆర్ కాక దమ్ముంటే లిస్టు బయట పెడుతుందాం వాళ్ళు అభివృద్ధి చేస్తే వీళ్ళు దోచుక తింటారు హైదరాబాద్ ను గత ప్రభుత్వాలు అభివృద్ధి చేసుకుంటూ వస్తే సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ అమ్ముకుంటూ వస్తున్నారు 9.5 ఏళ్లలో అయ్యా కొడుకులు చేసిన అభివృద్ధి సంగతి పక్కన పెడితే ఉన్న ప్రభుత్వ సంస్థలను అమ్ముకొని దోచుక తింటుండడం గమనార్హం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ ఏకంగా 8,000 కోట్లకు ప్రైవేట్ సంస్థలకు అమ్మేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు ఇతర సంస్థల మీద వస్తున్న రాయల్టీని సర్కార్ తీసుకుంటుంది 2014 ముందు గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ భూములు మాయమయ్యాయి పారిశ్రామిక అనుమతులు రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడం ధరణి వ్యవస్థను ప్రవేశపెట్టి 1,000 కోట్ల ప్రభుత్వ భూములను అప్పనంగా కాజేశారు 1,000 కోట్ల ప్రభుత్వ భూములను కాజేసి మేము అభివృద్ధి చేసామని చెప్తా ఉన్నారు ఇందులో దీంట్లో చర్చకు ఏ పార్టీ నాయకుడు ఏ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు చర్చకు వస్తాడో రారి నాయన మాట్లాడదాం శనార్తి తెలంగాణ దమ్ముతో రాసిన కథనం ఇది అభివృద్ధి చేసింది ఇలా దోసక తిదీలు సర్ఫకాస్ లాండ్స్ నిజాం కు సంబంధించిన సర్ఫకాస్ లాండ్స్ ను అప్పనంగా కొట్టేసిరు ధరణి పెట్టిలు 100,000 ఎకరాల భూములకు తక్కువ లేవు కేటీఆర్ బినామీల చేతుల్లో దీని మీద చర్చకు రారు చూద్దాం